हाय अंदर की नमस्ते वेलकम टू ग्रांडपा तेलुगु चैनल स्पेशल गा रायलसीमा स्टाइल लो बेंडकाय पुलुसु चेयबोतुन्नाम कुंड पेट्टुकोनी मूड चमचाल आयिल ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మినపప్పు హాఫ్ చెంచా మెంతులు ఒక చెంచా శనగపప్పు నాలుగు ఎండు మిర్చి మూడు రెబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి పది ఎల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి అన్ని వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ తరుగు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా వేపుకోవాలి చిన్నగా తరుక్కున్న ఒక టమాటో మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి బాగా మగ్గింది ఒకసారి బాగా కలుపుకొని బెండకాయలు వేసుకుందాం నేను 1/2 కిలో బెండకాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను బెండకాయలు వేసుకుందాం మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ మీద గాని కట్టెల పొయ్యి మీద గాని పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టుకొని ఇదంతా కూడా చేసుకోవాలి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సరిపడ ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూను కారం వేసుకొని కలుపుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి ఆ పులుసు వేసుకుందాం ఒకసారి కలుపుకోవాలి చిక్కగా ఉండాలంటే దీంతోనే సరి చేసుకోవాలి కొంచెం రసం కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నేనైతే 1/2 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికింది ఒక చెంచా శనగపిండి తీసుకొని నీళ్ళలో బాగా కలుపుకొని ఉండలు లేకుండా వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఎక్కువ శనగపిండి వేస్తే చల్లగైన తర్వాత చాలా చిక్కగొస్తుంది కాబట్టి ఒక చెంచానే వేసుకోవాలి శనగపిండి ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది మంచి రుచి వస్తుంది చివర్లో ఒక పులియంత బెల్లం కూడా వేసుకుందాం ఒకసారి
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు తక్కువగా ఉంది, కొద్ది వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చివర్లో కొత్తిమీర తరుగు వేసుకుందాం. రుచికరమైన బెండకాయ పులుసు తయారైంది, దించేసుకుందాం. మంచి రుచిగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన గ్రాండ్పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. బాయ్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.